హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెన్నై లెజెండ్ పాడి సరవణా స్టోర్స్కి షాపింగ్కి వచ్చాం. ఈ సరవణా స్టోర్లో ఏమేమి చీప్గా ఉన్నాయి, ఏమేమి ఫ్లోర్లో ఏమేమి దొరుకుతుంది, మనం అన్ని ఫ్లోర్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. రండి, నాతో పాటు మీరు షాపింగ్ చేస్తూ రండి. నెక్స్ట్ టైం మీరు చెన్నైకి వచ్చినప్పుడు ఈ పాడి సరవణాకి వచ్చినట్లయితే ఎక్కడ ఏమున్నాయో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏం తక్కువ ధరలు ఉన్నాయో చూపిస్తాను రండి, ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, అది వచ్చి సరవణా స్టోర్లు రెండు ఉంటాయి. ఈ సరవణా స్టోర్లో వచ్చి ఫుల్గా ఫర్నిచర్సే ఉంటాయి. ఇంకో సరవణా స్టోర్లో వచ్చేసి ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, మనం దానిపోతాం, అన్నీ ఉంటాయి కదా, ఆ సరవణా స్టోర్స్కి మనం పోయి షాపింగ్ చేస్తాం. ఇక్కడైతే ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి, మనకు అవసరమైన అన్నీ ఈ షాపింగ్లో ఉంటాయి. మనం ఇక్కడ పోయి చూస్తాము. మీరు ఓన్లీ ఫర్నిచర్స్ ఒక్కటే కొనుక్కోవాలనుకుంటే మీరు ఫస్ట్ చూసారు కదా, అది దీని పక్కనే ఉంటుంది. దానికి పోయి మీరు ఇంటికి కావాల్సిన ఫర్నిచర్స్ అన్నీ అక్కడ కొనుక్కోవచ్చు, ఓకేనా? ఇప్పుడైతే మనం అన్నీ దొరికే, ఏ టు జెడ్ దొరికే లెజెండ్ పాడి సరవణా స్టోర్స్కి అయితే మనం వచ్చాము. ఇలా జనవరి 1st ముందర ఎప్పుడు తీసిన వీడియో అది. ఇప్పుడైతే ఇలాగ దాని తగినట్టు డెకరేషన్స్ అలా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఇప్పుడు మన లోపలికి ఎంటర్ అవుతాం. చూడండి డెకరేషన్స్, చూడు. మనం పొంగల్కి పోయినట్లయితే జనా ఫస్ట్కి అలాగే ఏమన్నా అకేషన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాగా ముందర డెకరేషన్స్ అలా చేస్తుంటారు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయినప్పుడైతే మనకు ఫస్ట్ ఏమేమి ఫ్లోర్లో ఏముండాయనేసి మనకు ఒక స్లిప్ లాగా అయితే ఇస్తారు, ఒక మెనూ కార్డు లాగా అనమాట, అలా ఇస్తారనమాట. చూడండి, ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఫుల్ శానిటైజరు, ఇదో ఈ కార్డ్స్ మనం తీసుకుంటాం. ఈ కార్డ్స్ తీసుకునేసి దీంట్లో ఏం ఫ్లోర్లో ఏమున్నాయో చూసుకోవచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఫుల్గా మీకు వెండి కొనాలన్నా, బంగారాల కొనాలన్నా అన్ని డిజైన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఫుల్ గోల్డ్ మీరు తీసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ పోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో అయితే శారీసే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ ఫుల్గా మీకు ఏ రకమైన శారీ కావాలంటే కూడా అన్ని రకాల శారీస్ ఈ ఫ్లోర్లోనే ఉంటాయి. మీకు కాటన్ శారీస్ కావాలన్నా, ఫ్యాన్సీ శారీస్ కావాలన్నా, ఇలానే ఒక్కొక్క సెక్షన్ వైజ్గా ఒక్కొక్క శారీ టైప్స్ ఉంటాయి. ఏ టైప్స్ శారీస్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకునేసి మీరు ఆ సెక్షనే పోయేసి మీకు కావాల్సిన శారీస్, మీకు ఏ ప్రైస్లో కావాలో అన్ని ప్రైస్లో ఉంటాయి శారీస్, అన్ని ప్రైస్లో ఉంటాయి. మీకు ఏ ప్రైస్ కంఫర్టబుల్గా ఉండాదో ఆ శారీ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫుల్ వర్క్ శారీస్ కావాలన్నా, పట్టు చీరలు కావాలన్నా, ఏ చీరలైనా ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే అన్ని శారీ సెక్షన్ ఫుల్గా ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ శారీ సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు మనం చూసేది బిల్ కౌంటర్, ఇక్కడ తీసుకొచ్చి మనం బిల్ వేయించుకోవచ్చు, ఓకేనా? సెకండ్ ఫ్లోర్ ఇవ్వబోతున్నాం. సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో మనం చూస్తారండి. సెకండ్ ఫ్లోర్లో రెడీమేడ్ చూడీదార్, మనం రెడీమేడ్ చూడీదార్ మెటీరియల్స్, టాప్స్ అవన్నీ, ఏమేమి లెగ్గీస్ ఇలాగా ఏమేం కావాలంటే అవన్నీ, పెద్దవాళ్ళకి కావాల్సిన రెడీమేడ్ చూడీదార్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఓకేనా? ఇదండి ఫస్ట్, ఇదో ఈ టాప్స్ రెడీమేడ్ చూడీదార్స్. ఇవి అన్నిటికీ ఒక సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి ఉంటారు. మీకు మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్ సెక్షన్ పోయి తీసుకోవచ్చు, లేదు ఫ్యాన్సీ డ్రెస్సెస్ కావాలంటే ఆ సెక్షనే పోయేసి మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. తీసుకునేసి ఇక్కడ బిల్ కౌంటర్ కాడికి తీసుకొని వచ్చారంటే అక్కడ వాళ్ళు బిల్ వేసి ఇస్తారు, మనం తీసుకొచ్చుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మనం చూసేటివి మామూలు జీన్స్ పైకి టాప్స్ లాగా, షార్ట్ టాప్స్ లాగా వేసుకుంటారు కదా అవి, ఇవన్నీ లెగ్గీస్ ఏ కలర్ కావాలన్నా ఇలాగా పెట్టేసి ఉంటారు. మనకి ఏ కలర్ కావాలో మనం చూస్ చేసుకునేసి మనం తీసుకోవచ్చు, ఓకేనా? ఇక మనం దీని తర్వాత మనం పోబోయేది థర్డ్ ఫ్లోర్కి ఇప్పుడు మనం పోబోతున్నాము. ఈ థర్డ్ ఫ్లోర్లో అయితే కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ, గర్ల్స్కి బాయ్స్కి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ ఈ సెక్షన్లో మనకు దొరుకుతాయి. ఫస్ట్ సెక్షన్లో అయితే గర్ల్స్కి సంబంధించిన డ్రెస్సులన్నీ ఈ ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి. సెకండ్ సెక్షన్లో వచ్చి గర్ల్స్ బాయ్స్ ఇద్దరికి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ ఈ మిక్సింగ్ ఇక్కడ ఈ సెక్షన్లో ఉంటాయి. థర్డ్ వన్ వచ్చి బాయ్స్కి తనీగా సెక్షన్ ఉంది. ఈ సెక్షన్లో ఓన్లీ బాయ్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి. ఇలాగా 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఏ సెక్షన్ కావాలో డివైడ్ చేసుకునేసి మీరు ఈ డ్రెస్సెస్ని సెలెక్షన్ చేసుకోవచ్చు, ఓకేనా?
ఫోర్త్ ఫ్లోర్కి పోబోతున్నాం. ఈ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చి మన జెంట్స్ కావాల్సిన డ్రెస్సెస్, అన్నీ టీ షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ జెంట్స్ కావాల్సిన డ్రెస్సెస్ ఈ సెక్షన్ ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి జెంట్స్ కావాల్సిన షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ వచ్చి ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి. ఫుల్గా జీన్స్ ప్యాంట్లు, నార్మల్ ప్యాంట్స్ అలాగుంటాయి కదా, అవన్నీ వచ్చి ఆ ప్యాంట్స్ సంబంధించినటువన్నీ ఈ సెకండ్ సెక్షన్లో ఉంటాయి. ఇంకా థర్డ్ సెక్షన్లో వచ్చి స్పెషల్గా షర్ట్స్, కొంచెం కాస్ట్లీ అయిన షర్ట్స్ ఉంటాయి కదా, ఆ షర్ట్స్ అన్నీ ఈ థర్డ్ సెక్షన్లో ఫుల్ ఆఫ్ హాఫ్ ప్యాంట్ సెక్షన్ ఫుల్గా ఆ షర్ట్స్ సెక్షన్ అంతా ఈ థర్డ్ సెక్షన్లో ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ షర్ట్స్ అన్నీ బయట ఏదైనా డిస్కౌంట్స్ ఉంటే ఆ షర్ట్స్ అన్నీ ఇలాగ వేస్తుంటారు, అవన్నీ డిస్కౌంటబుల్ షర్ట్స్. ఈ ఫిఫ్త్ ఫ్లోర్కి పోతున్నాము. ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో ఏముంటాయో మనం చూస్తాం రండి. ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో ఫస్ట్ సెక్షన్లో వచ్చి ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కమ్మలు దండలు అలాగా ఉంటాయి కదా, అవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఈ సెక్షన్లో దొరుకుతాయి. ఇవే దండలు, మనకు ఏ ప్రైస్ కావాలో అవన్నీ మనమే సెలెక్షన్ చేసుకోవచ్చు. అన్ని ప్రైజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, దానిపైన ప్రైజెస్ ఉంటాయి, మనకి ఏ ప్రైస్ కంఫర్టబుల్గా ఉంటే ఆ ప్రైస్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ సెక్షన్లో బ్రాండెడ్ కాస్మెటిక్స్ ఉంటాయి కదా, క్రీమ్స్, మన పార్లర్ కావాల్సినవి కూడా కొన్ని ఉంటాయి, అవన్నీ మనకి యూజ్ అయ్యేటివి ఉంటే మనం తీసుకోవచ్చు. బ్రాండెడ్ కాస్మెటిక్స్ సెక్షన్ వచ్చి సెకండ్ సెక్షన్. లోనే మనకు పార్లర్ కావాల్సిన క్రీమ్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. కొన్ని క్రీమ్స్ ఇది ఉన్నాయి కదా, ఇది బయో కేర్ పెద్ద డబ్బా ఉంది కదా, బయో కేర్ క్రీమ్స్ ఇవి. దీంట్లోనే ఒక్కొక్క బాక్స్ క్లెన్సరు, స్క్రబ్బు, జెల్ అలాగ ఉంటుంది. అవి యూస్ చేయండి, బాగుంటుంది. అక్కడ దొరికితున్నట్లయితే అవి తీసుకునేసి యూస్ చేయండి. ఇది జెల్, పపాయ జెల్ బాగుంటుంది బయో కేర్లో. ఇలాగా మీకు తీసుకునేసి మీరు ఫేషియల్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో థర్డ్ సెక్షన్ పోయినట్లయితే ప్రొవిజన్స్, ఫుడ్ ఐటమ్స్ అలాగ ఉంటాయి కదా, అవన్నీ థర్డ్ సెక్షన్లో ఉంటాయి. ఫుల్గా ప్రొవిజన్స్, ఈ ప్రొవిజన్స్ ఏమేం కావాలో మనం తీసుకునేసి, ఏమైనా ఫుడ్ ఐటమ్స్, లేస్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ. దీని తర్వాత వెజిటేబుల్స్ పక్కన ఉంటాయి. వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ కొంచెం రేట్ తక్కువగా ఉంటాయి. నేను ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ వాటి రేట్లన్నీ అక్కడ ఉంటాయి. మనకు ఒక కవర్ తీసుకునేసి మనకి ఎంత వెజిటేబుల్ కావాలో అంత తీసుకునేసి తనితని కవర్లో వేసుకుని అక్కడ ఇచ్చినట్లయితే అక్కడ వెయిట్ ఎంత చూసి ప్రైస్ వేస్తారు. మనం సిక్స్త్ ఫ్లోర్కి పోబోతున్నాము. ఈ సిక్స్త్ ఫ్లోర్లో ఏముంటాయంటే ఫస్ట్ సెక్షన్లో మొబైల్ ఫోన్స్, ఫోన్స్ పవర్ బ్యాంక్ అలాగుంటాయి కదా, అలా మొబైల్ ఫోన్స్కి సంబంధించినటివి మొబైల్ ఫోన్స్ అవన్నీ ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి. సెకండ్ సెక్షన్లో వచ్చేసి ఫుల్గా స్టేషనరీ ఐటమ్స్, బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టేషనరీ ఐటమ్స్ అని పెన్సిళ్ళు, పెన్స్ అవన్నీ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఈ సెకండ్ సెక్షన్లో ఉంటాయి. పర్ఫ్యూమ్స్ కూడా ఈ సెకండ్ సెక్షన్లోనే ఉంటాయి. తర్వాత థర్డ్ సెక్షన్ అయిపోయినట్లయితే టాయ్స్, స్పోర్ట్స్ సంబంధించిన క్రికెట్ బ్యాట్, బాల్స్ అవన్నీ ఉంటాయి కదా, థర్డ్ సెక్షన్లో అయితే ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఫోర్త్ సెక్షన్లో వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఫ్యాన్స్ అలాగవన్నీ ఫోర్త్ సెక్షన్లో ఉంటాయి. మనం సెవెంత్ ఫ్లోర్కి పోతున్నాం. ఈ సెవెంత్ ఫ్లోర్లో ఏముంటాయంటే ఫుల్గా చెప్పల్స్, కాలుకు వేసుకునే చెప్పులు ఉంటాయి కదా, అవన్నీ అన్ని రకాల చెప్పల్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో వచ్చి జెంట్స్ చెప్పల్స్ మట్టుకు ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి. సెకండ్ సెక్షన్లో వచ్చి జెంట్స్కి, లేడీస్కి మిక్సింగ్ చెప్పల్స్ అంతే ఆ సెకండ్ సెక్షన్లో ఉంటాయి. థర్డ్ సెక్షన్లో వచ్చి ఫుల్గా లేడీస్ చెప్పల్స్ అన్నీ థర్డ్ సెక్షన్లో ఉంటాయి. అన్ని ప్రైజెస్లో ఉంటాయి, మనకి ఏ ప్రైస్ కావాలన్నా వీటిలో సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ చెప్పల్స్, నార్మల్ చెప్పల్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఫోర్త్ సెక్షన్లో వచ్చేసి ట్రావెల్ బ్యాగ్స్ అవన్నీ, ట్రావెల్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫోర్త్ సెక్షన్లో ఉంటాయి. తర్వాత బెల్ట్ అవన్నీ కూడా ఈ సెక్షన్లోనే ఉంటాయి. మనం ఎయిత్ ఫ్లోర్కి పోయినట్లయితే ఎయిత్ ఫ్లోర్ ఫుల్గా ఫస్ట్ దాంట్లో వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ సెక్షన్లో వచ్చేసి మిక్సీ, కుక్కర్, గ్యాస్ స్టవ్లు, అన్ని రకాల గ్యాస్ స్టవ్ కంపెనీలు అవన్నీ ఉంటాయి చూడండి. గ్లాస్ టైప్ కావాలన్నా, స్టీల్ టైప్ కావాలన్నా, ఎలాంటి టైప్ కావాలన్నా ఇది గ్యాస్ స్టవ్లు కానీ, కుక్కరు, ఈ బౌల్స్, మన వంటింటికి కావాల్సిన సామాను ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ
ఈ సెక్షన్లో ఉంటాయి. మన ఇంటి మన వంటింటికి కావాల్సిన స్టీల్ సామాన్ ఉంటాయి కదా, చిన్న కాడి నుంచి పెద్ద పెద్దవైన అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ స్టీల్ సామాన్ ఇక్కడ మెయిన్గా ఈ స్టీల్ సామాన్ అనేది చాలా చీప్గా మనం ప్యారిస్లో చూసాం కదా, దానికంటే కూడా మనకి ఇక్కడ చీప్గా దొరుకుతుంది. పీస్లు అయితే లాట్గా తీస్తేనే ప్రైస్ తగ్గుతుంది కదా, ఇక్కడ ఒక్కొక్క పీస్కి దాని తగిన రేట్ ఉంటుంది, చాలా తక్కువగానే ఉంటుంది ఇక్కడ స్టీల్ సామాన్ మట్టుకు. ఫ్లోర్కి వచ్చేసామండి, 9th ఫ్లోరే లాస్ట్ ఫ్లోర్. ఇప్పుడు 9th ఫ్లోర్స్ మనం ఎక్కేసి వచ్చాము. 9th ఫ్లోర్లో వచ్చి ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి సోఫా సెట్స్ ఫుల్గా ఉంటాయి. సోఫా సెట్, బెడ్ షీట్స్, కర్టన్స్ అలాగ ఉంటాయి కదా, అవన్నీ బ్రాండెడ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత సెకండ్ సెక్షన్లో వచ్చేసి డబుల్ కాట్ మంచాలు, దాని తర్వాత బీర్ వోళ్ళు, షో కేసులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సెకండ్ సెక్షన్లో అయితే ఉంటాయి. థర్డ్ సెక్షన్లో వచ్చేసి టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్ అలాగ ఉంటాయి, హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మేము ఇక్కడ శాంసంగ్ వాషింగ్ మిషన్ ఇక్కడే తీసింది మేము. 7 kg వాషింగ్ మిషన్ మేము ఇక్కడ అయితే తీసాము. అన్ని రకాల అన్ని టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి, అలానే డిష్ వాషర్స్ అలాగన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి క్యాంటీన్, ఈ లాస్ట్గా క్యాంటీన్ ఉంటుంది. ఇవన్నీ తిరిగేసి వస్తే లాస్ట్ క్యాంటీన్. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది, మనకు కావాల్సింది రేటు కొంచెం తక్కువగా ఉంటుంది, మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని మనం తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 9th ఫ్లోర్లో మనం ఇప్పుడు చూసేది వచ్చేసి కింద నుంచి, మనం 9th ఫ్లోర్లో ఉన్నాం కదా, కింద నుంచి చూసేటప్పుడు ఈ రోడ్డు చుట్టుపక్కల ఇవంతా ఎలాగుందో చూడండి, ఎంత లాంగ్ మనం ఎంత హైట్లో ఉన్నామో. ఇప్పుడు ఈ కార్లో ఉన్నాయిపోతే మనం చూస్తున్న ఎంట్రన్స్ కూడా కనబడుతుందో చూడండి, మనం కింద వచ్చాం కదా, ఆ ఎంట్రన్స్ ఫస్ట్ ఎంట్రైన్ ఎంట్రన్స్, ఇప్పుడు కార్ వస్తుంది కదా, అదే మన ఫస్ట్ వచ్చిన ఎంట్రన్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.